फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वाग्मी टॉक्स चूपिंचबोये रेसीपी एंटी अंटे अन्नवरम प्रसादम रेसीपी लॉकडाउन टाइम लो मनम एंत मिस अवुतुन्नाम कदा अन्नवरम प्रसादान्नि सो इंदुकंडि इंट्लो चेसुकोवच्चु कदा अंदुकने मीकु मी मुंदुकि नेनु ई रेसीपी तो वच्चेसानु అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇప్పుడు నేను ప్రతి వీడియోలో ఏదో ఒక టిప్ కానీ ఏదో ఒకటి చెప్తున్నాను కదా ఈరోజు టిప్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా ఈ ఎండకి మనకి వడదెబ్బ చాలా కొడుతుంది సో ఎండలో మనం తిరిగి ఇంటికి వచ్చేసరికి పడిపోతున్నాం తలనొప్పితో సో ఆ తలనొప్పికి తగ్గాలి అంటే ఏం చేయాలి అల్లం మంచిదంటండి నిమ్మరసంలో అల్లం చిన్న ముక్క దంచుకొని అందులో వేసుకొని తాగితే కొంచెం ఇట్టే తగ్గిపోతుందంట హెడ్ఏక్ అన్నది తలనొప్పి అన్నది సో ఇంకెందుకు ఫాలో అయిపోండి అండ్ సో అన్నవరం ప్రసాదం ఎవరండి ఇష్టపడరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా సో అందుకనే ఈ రెసిపీతో వచ్చేసాను మీకోసం ఎలా చేస్తామో చూపించనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము అన్నవరం ప్రసాదంది నేను ఇవి చూడండి జవ్వరప్ప అంటారు రెండు టూ కప్స్ తీసుకున్నాను సో టూ కప్స్కి మనం ఫోర్ కప్స్ తాటి బెల్లం అంటారు దీన్ని ఈ తాటి బెల్లం యూజ్ చేయాలి మనం ఫోర్ కప్స్ మాట అంటే వన్ కప్కి టూ కప్స్ మాట సో టూ కప్స్ ఆఫ్ మనం నూక తీసుకున్నాం కనుక ఫోర్ కప్స్ అవుతుంది కదా అండ్ నార్మల్ బెల్లం ఇది అది వచ్చేసి టూ కప్స్కి అంటే వన్ కప్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది మాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి అండ్ ఇవి వచ్చేసి ఇది పచ్చ కర్పూరం అంటారు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటాం మనం చూడండి మనం అన్నవరం ప్రసాదం తింటున్నాము అంటే ఒక ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫై అయిపోతుంది మనకు అది అన్నవరం ప్రసాదం అని సో దీంట్లో మనం అది వేసుకుంటాము అలానే ఎలాచి పౌడర్ యాలకుల పొడి ఇది నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అండ్ ఇది జీడిపప్పు జీడిపప్పు వచ్చేసరికి ఇవి మనం ముందుగా ఘీలో రోస్ట్ చేసేసుకోవచ్చు జస్ట్ గార్నిష్ కోసం అన్నమాట సో ఇవి ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ప్రే వచ్చేసి మనము ఓకే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని పాన్లోని నెయ్యి వేసేసుకుంటున్నాము మనం నెయ్యి అన్నది అది మీ ఇష్టం అండి నెయ్యి ఎంత పడుతుందో ఎంత తింటారో మీరు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది యాక్చువల్లీ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో దీన్ని కొంచెం మనము ఫస్ట్ జీడిపప్పులు వేపేసుకుందాము సో వేసేసుకున్నాము కొంచెం ఇవి బాగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో నేను జీడిపప్పు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వేపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను చూడండి నూక జవ్వరవ్వ అంటారు దీన్ని అది తీసుకున్నాను చెప్పాను కదా నేను మొత్తం టూ కప్స్ తీసుకున్నాను సో టూ కప్స్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని బాగా వేపాలండి దీన్ని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేపుకుంటూ ఉండాలి రోస్ట్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మనం ఈ కలర్ వచ్చినంత వరకు అలా తిప్పుకుంటూనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని సో నేను ఇప్పుడు వేగాక నేను పాన్లోని వాటర్ వేసేసుకున్నాను టూ కప్స్ ఆఫ్ నూకకి నేను సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసానండి ఆరు కప్పులు వాటర్ వేసేసి సో ఇప్పుడు ఇలా బాయిల్ అవుతూ ఉండాలి ఉడకనివ్వాలి కొంచెంసేపు ఆ తర్వాత చూద్దాం సో నేను ఇప్పుడు కొంచెం ఎంతో కాదండి ఈ గ్లాస్తో హాఫ్ పట్టుకొని వాటర్ వేసేసాను ఇందులో వాటర్ వేసేసాక ఈ బెల్లం అన్నది
తాటి బెల్లము అండ్ ఈ బెల్లం మొత్తం అంతా కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇది సిమ్ లో పెట్టేసుకొని ఈ స్టవ్ ఆన్ చేసి సిమ్ లో పెట్టేసుకున్నాక जस्ट मनम बेल्लम करिगिनंतवरके उंचुकोवालंडी पाकम अदि एं कादु ओन्ली बेल्लम अन्नदि करगालंते सो मन पोय मीद उंचेसुकुन्न सिम लो पेट्टी सो मीकु नेनु पच्चकर्पूरम अंत चूपिच्चानु गानंडी इंते चाला पिंच चिटिकेडु वेसुकुंटे सरिपोतुंदी वेसुकोनि मरी एक्कुव वेसुकुंटे इंका स्मेल अन्नदि एक्कुव अयिपोतुंदी అలానే నేను ఎలాచీ పౌడర్ వేసేస్తున్నాను కొంచెం కచ్చ బిచ్చ ఇలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది లేదు మాకు ఇష్టం లేదు కచ్చ బిచ్చ అంటే మీరు నార్మల్ గా ప్లెయిన్ గా చేసుకోండి సో వేసేసాక చూసారు కదా వాటర్ తో ఎలా అవుతుందో ఇలా అయిపోయక దీనికొచ్చేసరికి నేను హాఫ్ కప్ గ్లాస్ తో హాఫ్ కప్ ముందే వేసుకున్నాం కదా కొంచెం థిక్ గా ఉంది గనుక నేను కొంచెం మళ్ళీ ఇంకో హాఫ్ కప్ వేసేసాను వాటర్ హాఫ్ గ్లాస్ తో బాగా తిప్పుకుందాం ఇంకా నాకు ముక్క ముక్కలు ఉన్నాయి కరిగించుకున్నాక అప్పుడు చూ ఆఫ్ చేసేద్దాం కరిగించిన తర్వాత సో వాటర్ అంతా లేదు కదండి అయిపోయింది సూడికింది కొంచెం ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను सो नेय वेसुकुंटुन्ना कलुपुकुंदाम इदि कूडा कोंचेम करिगिपोयिंदी दीनि मनम एं चेयाली अंटे कोंचेम दीनि वडकट्टालंडी अंटे स्ट्रेन चेसुकुंदामु बेल्लम पाकानी एंदुकंटे मट्टी अदि उंटुंदी कदा कोंचेम ताटि बेल्लंलो सो दानि कोसम मनं स्ट्रेन चेसुकुंदाम सो इला स्ट्रेन चेसुकोनि बेल्लम वेसेसानंडी करगबेट्टुकुन्न बेल्लमु చూసారా కలర్ ఎంత బాగుందో కలర్ వచ్చేసింది మనకు అన్నవరం ప్రసాదం కలర్ ఎలా ఉంటదో అలానే వచ్చేసింది కదా సో అలా కలుపుకుంటా ఉండాలి కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోద్దండి కొంచెం దగ్గర పడినంత వరకు కలుపుకుంటా ఉండాలి సిమ్ లో పెట్టుకొని సో చూసారు కదా ఇలా వచ్చేసింది మనకి కన్సిస్టెన్సీ కూడా ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది 15 నిమిషాలు అలా పడతదండి దగ్గర ఉండి మనం తిప్పుతా ఉండాలి ఆవు నెయ్యి కొంచెం వేసుకుందామండి సో అలా వేసేసుకున్నాను ఆవు నెయ్యి వేసుకుంటే కొంచెం మనకి ట్రెడిషనల్ గా టేస్ట్ వస్తది లేకపోతే ఇంట్లో లానే ఉంటుంది నార్మల్ గా ఉండే హల్వా లానే అయిపోతది సో ఆవునే కొంచెం వేసుకోండి లాస్ట్ లో ఇంకా తించేసుకుంటాం ఒక 2 మినిట్స్ లో అనగా లాస్ట్ లో మీరు కొంచెం హై లో పెట్టుకొని తిప్పుకుంటా ఉండిపోండి సరిపోతుంది సో అయిపోయిందండి మనకి ఆఫ్ చేసేసాను నేనైతే చూడండి ఇలా ఉండాలి ఇంకా ఇలా వదిలితే అంటే జారిపోట్లేదు కదా మనకి కన్సిస్టెన్సీ స్టిఫ్ గా వచ్చేసింది సో మనం ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చూసారా ఎంత బాగుందో నాకైతే ఇక్కడ మంచిగా ఫ్లేవర్ అయితే బాగా వచ్చేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసేసేయండి అండ్ మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం నేనైతే సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత టేస్టీ అయిన అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది సో ఎలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్